కుప్పం ఓటమి టీడీపీకి ఎటువంటి గుణపాఠం నేర్పింది? రాజశేఖర్ రెడ్డి చేయలేకపోయింది, కుప్పంలో జగన్ చేశాడు. చంద్రబాబు గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, నియోజకవర్గాల వైపు తొంగి చూడడం అనేది గెలిచిన తర్వాత చాలా అరుదుగా ఉంటుంది. భువనేశ్వర్ గారు లాస్ట్ ట్రిప్ కనిపెట్టాక చంద్రబాబు గారు అలా తిట్టడం కూడా అయిపోయింది. బట్ తిట్టి వాళ్ళనే ఉంచారు. వాళ్ళు మారలేదు, ఈయన మారలేదు, జనం మార్చారు. ఈ ఎన్నికల్ని ఏమన్నా పూర్తిగా లైట్ తీసుకొని దృష్టి సారించకపోవడం వల్లే కుప్పంలో ఈ పరాజయం ఎదురైందా? కుప్పం ఓడిపోయారన్నటువంటిది మొదటి రోజున అందరికీ తెలుసు కదా. రోజు ఆగి ఆ తర్వాత రోజు ఎందుకు వచ్చింది? కోట్ల జనాభా ఓట్లేసినటువంటి అభిప్రాయాన్ని, తీర్పుని మీడియా మర్డర్ చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేశాం లాస్ట్ ట్రిప్ గులివెందుల్లో? బీటెక్ రవికి బాధ్యతలు ఇచ్చే సతీష్, లేకపోతే ఆదినారాయణ రెడ్డి, ఎంతమందిని పెట్టాం దాని మీద? అక్కడ వాళ్ళకి ఎందుకు అదే ఉంటే వాళ్ళ అరాచకం. అరాచకం అయితే కనుక ఊళ్ళని ఖాళీ వెళ్ళిపోతాయే ఉంటారు ఊళ్ళల్లో జనాలు. తరలి వెళ్ళిన కోట్లు ఎక్కడికి వెళ్ళినట్టు కుప్పంలో? ఊరు ఊరి మీదైనప్పుడు అటు లక్ష మందిని తీసుకొస్తాడా? తేలేడు కదా అవతల. ఇప్పుడు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు కదా, 2 లక్షల మంది, 2 లక్షల 10 లక్షల మందిని తెస్తారా ఏంటి? అందులో తెలుగుదేశం అనేది వాళ్ళు కొత్తగా పుట్టిన పార్టీ. ఉత్తరాంధ్రలో ఇంకా మాకు పట్టుంది అని చెప్పే ప్రయత్నం ఇక్కడ. బాబు రాజకీయానికి రాజశేఖర రెడ్డి రాజకీయానికి వచ్చిన తేడాదే. బాబు గారిని పక్కనుండే ఈ వీళ్ళు ఎప్పుడు నాశనం చేశారు అక్కడ. హిందూపురం మాదే, కుప్పం మాదే, అంతకుముందు గుడివాడ మాదే, అంటే ఎవరు వచ్చినా మా సీటు మాదే, మేము వెళ్ళకపోయినా సరే ఎన్నికలు వచ్చినాయంటే అది టీడీపీ స్థానమే. ఆ భ్రమల్లో బ్రతకడాలంటే కనుక మనం పాత ఒక 30 ఏళ్ల క్రితం హైదరాబాదు గురించి అనుకున్నట్టు ఉంటుంది. డబ్బే కాకుండా జనంలో ఒక టెంపో, ఆ టెంపో ఇక్కడ కూడా బిగినింది ఆంధ్రాలో. అది చంద్రబాబు గారు గుర్తుపెట్టుకుంటే